తిరుమలాలయ చరిత్ర ఊరేగింపును అత్యధికంగా లక్షలాది మంది భక్తులు చూస్తారు ఆ రోజు గర్భగుడి చుట్టూగా ఉన్న వైకుంఠ ద్వారం ద్వారా వెంకటేశ్వరుని దర్శనం పొందుతారు ఫిబ్రవరిలో జరుపుకునే రథసప్తమి పండగ రోజున మలయప్ప స్వామి ఊరేగింపు ఏడు వేర్వేరు వాహనాలలో తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు జరుగుతుంది ఇతర వార్షిక ఉత్సవాలలో ముఖ్యమైనవి రామనవమి కామ జన్మాష్టమి కామ ఉగాది తెప్పోత్సవం శ్రీ పద్మావతి పరిణయోత్సవం కామ పుష్పయాగం పుష్ప పల్లకి కామ మార్చి ఏప్రిల్లో జరుపుకునే వసంతోత్సవం వసంత పండగ మొదలగునవి ఉన్నాయి సమీపాలయాలు తిరుమల సమీపంలో చాలా పురాతన దేవాలయాలు ఉన్నాయి తిరుపతి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో గల తిరుచానూరులో శ్రీ వెంకటేశ్వరుని భార్య పద్మావతి ఆలయం ఉంది తిరుపతి నుండి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ఉంది తిరుపతి నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలోని కాణిపనక్కలో పదవ శతాబ్దపు శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం ఉంది ఇవి కాక గోవిందరాజాలయం కామ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం శ్రీనివాస మంగాపురం కామ కోదండరామాలయం కపిలతీర్థం వంటి ఆలయాలు తిరుపతి నగరంలో ఉన్నాయి రోడ్డు మార్గం తిరుపతిలో నాలుగు బస్సు ప్రాంగణాలు ఉన్నాయి వీటి నుండి బస్సుల ద్వారా తిరుమల చేరవచ్చు మొదటిది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే శ్రీ వెంకటేశ్వర బస్ స్టేషన్ బెంగళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అల్పిరిగి టోల్ వద్ద ఉండే బాలాజీ లింక్ బస్ స్టేషన్కు వస్తాయి టూరిస్ట్ వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది చెన్నై హైదరాబాద్ విజయవాడ నగరాల నుండి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్ స్టేషన్ పెద్ద బస్ స్టాండ్ చేరుకుంటాయి బృందాలుగా ప్రైవేట్ వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వే స్టేషన్ వెనుక వైపు శ్రీ పద్మావతి బస్ స్టేషన్ ఉంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పురాతన విషయాలను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ధన్యవాద